హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా మోడల్ ఇళ్ళకు సంబంధించి మోడల్లకు సంబంధించి బిల్లుల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లో వెళ్ళిపోదాం యూడినెస్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను నిర్మాణంలో ఇల్లు అందేనా బిల్లులు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి ఇక్కడ లబ్దిదారులు వాపోతున్నారు అయితే ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలు అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్లోని కాకపోతే ఆందోళనలో లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులో గృహ నిర్మాణం ఒకటనమాట పేదలకు సొంతింటికలను నిజం చేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దీనిలో క్షేత్రస్థాయిలో కూడా అనేక సమస్యలు అయితే ఎదురవుతున్నాయి మౌలిక సదుపాయాల కలపన చాలా తక్కువగా ఉంటుంది నిర్మాణ సామాగ్రిలో ధరాఘాతం రేట్లు అయితే పెరిగిపోతున్నాయి బిల్లులు చెల్లింపు తదితర సమస్యలతో నిర్మాణ పనులు అయితే పూర్తిగా ఇక్కడ చేయలేని పరిస్థితులు లబ్ధాలు అయితే ఉన్నారన్నమాట జగన్ అన్న లేఅవుట్లో ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పేసి అధికారులు అయితే ఒత్తిడి చేస్తున్నారు కానీ గతంలో నిర్మించిన గృహాలకు బిల్లులు చెల్లించకపోవడంతో మా పరిస్థితి ఎలానే అవుతుందని చెప్పేసి అది లబ్ధాలు అయితే నిరాశ చెందుతున్నారన్నమాట కొంతమేర పనులు చేసి బిల్లుల కోసం మిగిలిన పనులు నిలుపుదల చేశారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అనేక జిల్లాల్లో అనేక జిల్లాల్లో ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చేపట్టి బిల్లులు రాక వదిలేశారనమాట అయితే ఈ బిల్లులకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు మరొకసారి చూద్దాం ఇంటి నిర్మాణం చేపట్టిన వారందరికీ బిల్లులు మంజూరు అవుతాయి ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నగదు నగదు జమ అవుతుంది తొలి దశలో నిర్మించిన వారికి చాలా మందికి బిల్లులు ఇప్పటికే వారి ఖాతాలకు జమ అయ్యాయి మిగిలిన వారికి త్వరలో బిల్లులు విడుదలవుతాయని చెప్పేసి గృహ నిర్మాణ సభ అధికారులు అయితే తెలియజేస్తున్నారన్నమాట సో మనకి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే వస్తున్నాయి తొందరలోనే బిల్లులు వస్తాయి వచ్చిన వెంటనే మీ ఖాతాలకు వేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో చూద్దాం మరి ఈ వన్ వీక్ ఎందుకంటే ప్రతి నెల పదో తారీఖు నుంచి అయితే బిల్లు వేస్తామన్నారు సో నవంబర్ పది నుంచి కూడా బిల్లు వేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియన లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి